Namaste, welcome to VRS News. Sangareddy Jilla, Munipalli Mandala Kendramlo, BZYM Advaryamlo, Rashtra Vyaptanga, Kaliduga Unna, 2 Lakshala Udyogalanu Bharti Cheyalani, Mariyu, Nirudyoga Vruddhi Chellinchalani Demand Chestu, Rashtra Vyaptanga, Prabhutva Dishtibomma Dahanam Cheyadam Jarigindi. Andulo Bhaganga, Munipallilo Kuda, Prabhutva Dishtibomma Dahanam Chesaru. Ee Karyakramamlo, BZYM Jilla Upadhyayudu Nagesh Yadav, Mandala Adhyakshudu Upender, Pradhana Karyadarshulu Suresh, Amarnath Rao, Karyadarshulu Chandu, Danush, Mallesh, Anantaram, Nagaraj, Mohan, Taditarlu Palgonnaru. Marini updates kosam chustunnamandi VRS News. Telangana lo unnatuvanti anni mandala kendralalo 2 lakshala udyogalu bharti cheyalani nirudyogulaku KCR 2019 nunchi gelisina tarvata nirudyoga vrutti chellistanani edaithe cheppina 3000 rupayalu adigila chellinchalani నిరుద్యోగులకు నిరుద్యోగ అభివృద్ధి చెల్లించాలని ఈరోజు భారతీయ యువమోర్చ మునిపల్లి మండల శాఖ యువమోర్చ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. కేసీఆర్ ఏదైతే ఈ గెలిచిన తర్వాత 2019 గెలిచిన తర్వాత నిరుద్యోగ అభివృద్ధి చెల్లిస్తానని మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మరి ఆ రోజు ఏదైతే అన్నాడో అతను చెప్పిన మాటలు మరి ఈ రోజుకి నిలబెట్టుకున్నానంటే నిలబెట్టుకోలేడు. భారతీయ జనతా యువమోర్చ గత 2 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తా ఉంది. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పించాలని 2 లక్షల ఉద్యోగాలను నోటిఫికేషన్ వెంటనే వేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఈరోజు ఒక్క ఉద్యోగం లేకుండా నిరుద్యోగులను రోళ్ల పాలు చేసిన చరిత్ర కేసీఆర్కైనా మిగిలిందని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు సునీల్ నాయక్ చనిపోయింది ఇంతకుముందు మన నిన్న మన వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే మన కొండలనే వ్యక్తి కూడా పూర్తిగా ఒక లేఖ ద్వారా రాసి ఈ ప్రభుత్వమే దీనికి కారణమని కూడా లేఖ ద్వారా రాసి ఈ పూర్తి బాధ్యత కూడా ఈ అతని ఆత్మహత్యకు కారణం కొండల ఆత్మహత్య కారణం కేసీఆర్ మరియు కేటీఆర్ కుటుంబం అని ఈ ప్రభుత్వ తీరు వల్లనే అతను చనిపోయినని నోటిఫికేషన్లు వేస్తాను 2 లక్షల నోటిఫికేషన్లు వేస్తానా కేసీఆర్ మరి ఈ రోజు వరకు ఎటువంటి నోటిఫికేషన్ లేదు. రోడ్ల మీద అదురుతా ఉన్న నిరుద్యోగులు యువత మొత్తం కూడా డిగ్రీలు చేసి పీజీలు చేసి ఈరోజు యూత్ను మొత్తం భ్రష్టు పట్టించిన చరిత్ర కేసీఆర్ కే మిగిలింది. మరి ఇలా ఇది ఇలానే ఉంటే ఇక ముందు కూడా భారతీయ జనతా యువమోర్చ ఈ యువకులకు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి యువకులకు నిరుద్యోగ వృత్తి చెల్లించకపోతే 2 లక్షల ఉద్యోగాలు చెల్లించ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే భయపడేది లేదు. బరాబర్ ఉద్యమం చేస్తాం కేసీఆర్ నీ గడిల పాలనకు అంతం చేస్తాం. 2023 ఎన్నికల్లో నీకు ఓడిస్తాం. ఇదే యువకులు నీ యొక్క పతనంకి స్టార్ట్ ఈ కొండలు లాంటి కొండలు గాని సునీల్ నాయక్ లాంటి ఇట్లాంటి ఎంతో మంది కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు. మనం పోరాడ తెచ్చుకున్న తెలంగాణలో ఈ ఆత్మహత్యలు చేసుకుని బలిదానం చేసుకుంటే మీ ఫ్యామిలీకే మీరు గర్వ అయిపోతారు కానీ ఈ ప్రభుత్వానికి ఎటువంటి పట్టనటువంటి సమస్య ఉంది. మరి ఈ రోజు అందరం కలిసికట్టుగా పోరాడదాం. మీకు భారతీయ జనతా యువమోర్చ మీకు అండగా ఉంటది. ఎల్లవేళగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతవరకు అయితే అంతవరకు ప్రభాస్దార్ కేసీఆర్ నీ అంతం స్టార్ట్ అయింది. నువ్వు ఏదైతే ఫస్ట్ ఉంటే చెప్పినావు నేను దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే తలకాయ తీసుకుంటా అని చెప్పినావు. మరి తలకాయ ఎందుకు ఎప్పుడు తీసుకుంటావని మేము అడుగుతా ఉన్నాం. మరి చాకులు తీసుకొని రావాలా బ్లేడ్లు తీసుకొని రావాలా తలకాయ కోసుకుంటావా ఎప్పుడు కోసుకుంటావా అని కూడా ఈ సభాముఖంగా అడుగుతున్నాను. కేసీఆర్ నువ్వు ఒక మాట మనిషి అయితే 2 లక్షల ఉద్యోగాలు యువకులకు భర్తీ చేయో బరాబర్ యువకులందరినీ ఏటా ఉంటారు. ఈ కొల్లగొల్లి మాటలు మానుకో వెంటనే ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ అయిపోతే ఇక ముందు ఈ యువమోర్చ ద్వారా భారతీయ యువమోర్చ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో ఇక ముందు ఉద్యమం చేస్తాం. దీన్ని తరిపి కొట్టే రోజు దగ్గర నీళ్లు నిధులు నియామకమాలు అనే లోగాంతో మన తెలంగాణ రాష్ట్రాన్ని కొట్టాడి తెచ్చుకున్నాం. కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కేసీఆర్ ఏమని చెప్పినంటే నేను ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పేసి అబద్దపు హామీ చెప్పి ప్రజల్ని మొత్తం మోసం చేసిండు. నీళ్లేమో ఆంధ్రలో దోసుకోబోట్టే ఇప్పుడు తెలంగాణలో నియామకాలేమో కల్వ కుటుంబంలో మొత్తం పూర్తి నియామకాలు అయిపోయినాయి. మిగిలింది నిధులు కూడా కాలుష్యమనే ప్రాజెక్టు పేరిట ఒక భారీ దోపిడీకి తెరదీసిండు. తెలంగాణలో దాదాపుగా 2.5 లక్షల ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి. ఆ 2.5 లక్షల ఖాళీ ఉద్యోగాలని భర్తీ చేయడానికి కేసీఆర్కి ఏం నొప్పి వచ్చిందంట అనవసరమైన ప్రాజెక్టులు రీడిజైన్ పేరిట చెప్పి కోర్టు కొల్లగొడుతున్నారు తప్ప నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కూడా చెల్లించడం లేదు. 2018 ముందస్తు ఎన్నికల్లో